హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనం మొక్కలకి చీడపీడల బాధ నుంచి మొక్కల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనకి చెల్ల దొరికేటటువంటిది వేస్ట్గా పడేసే వాటితో మనము ఎలా స్ప్రే చేసుకోవచ్చు, ఎలా మా మొక్కల్ని రక్షించుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. చాలా యూస్ఫుల్ వీడియో, మీరు మొదటి నుంచి అక్కడి వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకోసం తీసుకొచ్చాను నేను మినపప్పు, అలాగే పొట్టు పెసరపప్పు, పొట్టు మినపప్పు, అలాగే పెసరపప్పు, ఇవన్నీ తీసుకొచ్చానండి. ఇవన్నీ చాలా గ్రేడెడ్ సీడ్స్, న్యాచురల్ సీడ్స్, తర్వాత న్యాచురల్ మెథడ్లో పండించినటువంటి పెసరపప్పు, అండ్ అలాగే అవి దేశీ విత్తనాలు అనమాట. మీరు బయట పెసరపప్పుకు దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు అసలు సీడ్స్ చూస్తేనే, ఇవి గ్రెయిన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇవి దేశీ విత్తనాలని. అంత అథెంటిక్ టేస్ట్ ఉంటాయండి పప్పు. మీరు ఎలా చేసుకున్నా పెసరపప్పు ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చిన్నపిల్లలకి మనం చక్కగా, మీరు 6 మంత్స్ బేబీకి ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేస్తారో, ఉగ్గు చేస్తారు కదా, అందులో కొద్దిగా బియ్యము, ఈ యొక్క పెసరపప్పు, కొద్దిగా ఇలాంటి న్యాచురల్గా పండించినటువంటి కందిపప్పు, ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టుకొని ఆ ఉగ్గు కనుక తయారు చేసి కొద్దిగా నెయ్యి వేసి సాల్ట్ వేస్తే పిల్లలు ఎంత ముద్దుగా తింటారంటే అంత బబ్లీగా అవుతారు, చాలా హెల్దీగా ఉంటారు. సో అదనమాట ఈ పెసరపప్పు మన స్టోర్లో అవైలబుల్గా ఉంది, అండ్ అలాగే పొట్టు పెసరపప్పు. సో ఈ పొట్టు పెసరపప్పు తెలుసు కదండి, రకరకాల వంటలు మనం చేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు, అలాగే పెసరపప్పు వడలు చాలా బాగుంటాయి, అండ్ అలాగే మనం పెసరట్లు వేసుకోవచ్చు, ప్లస్ టేస్టీ, అండ్ ఆల్సో ఇవి న్యాచురల్ మెథడ్లో పండించినటువంటి ప్రోడక్ట్స్ కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఎక్కువ మంది తీసుకుంటుంది ఏంటంటే మిరపకాయలబ్బా, చాలా డిమాండ్ ఉంది వీటికి. సో ఈ ఎండుమిర్చిల స్పెషాలిటీ ఏంటంటే, ఇవి మీరు ఏ మనం మామూలుగా పచ్చి పులుసు ఇవి చేస్తాం కదా, సో బికాజ్ ఆఫ్ సీడ్స్ దానికి చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే తాలింపు, మీరు పప్పుకి ఏ తాలింపు వేసినా కూడా ఈ యొక్క ఎండుమిర్చిలతో వేస్తే కనుక చాలా సూపర్ టేస్ట్ వస్తుంది, మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. సో అదనమాట, అది ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన దగ్గర లావణ్య, కారము, పసుపు, ఇంకా చాలా గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఆల్మిక్స్ కేక్, మొక్కలు పెంచుకోవడానికి మనకు హార్వెస్ట్ సరిగ్గా రావట్లేదు అంటే మేబీ కొన్ని రీజన్స్ ఉంటాయి. మొక్క ఆకులు అనేవి లీఫ్ బర్న్ అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే మనము ఆకులు ఎండిపోతున్నట్టు కనిపిస్తే, ఎక్కువ మంది చెప్తున్న ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇది ఏంటంటే, మొక్క ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటుందో, సో ఆకులు మెల్లమెల్లగా కాలిపోయినట్టు అయిపోయి, ఎడ్జెస్ అనేవి, టిప్స్ కాలిపోయినట్టు అయిపోయి మొక్క నుంచి రాలిపోతూ ఉంటాయి. కొన్ని రకాల రీజన్స్ ఉంటాయి వాటికి. ఒకటి ఏజింగ్ వల్ల, అంటే వయసు అయిపోవటం వల్ల అవి రాలిపోతాయి. సో దాని టైం అయిపోతుంది కాబట్టి వాటి గురించి టెన్షన్ అవ్వలేదు. మిగతా ఏమైనా టిప్స్ దగ్గర కానీ, మళ్ళీ ఫ్రెష్గా వచ్చే ఆకులు అలా కనిపిస్తున్నాయంటే కనుక ఖచ్చితంగా మొక్క స్ట్రెస్లో ఉంటుందని అర్థం. సో బట్ ఆ స్ట్రెస్ ఎలాంటిది, ఎందుకు వచ్చింది అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. రూట్ సిస్టమ్ అనేది మొక్క నిండా ఒక్కొక్కసారి వేర్లు మొత్తం నిండిపోయి ఉంటాయి. మనమేమో చిన్న కంటైనర్ ఇస్తాము, సో మొక్క బాగా పెరుగుతుంది, కంటైనర్లో నిండా వేర్లే ఉంటాయండి. అలాంటప్పుడు మొక్క స్ట్రెస్గా ఉంటుంది, ఒకసారి దాన్ని తీసి ఆ వేర్లు మళ్ళీ మనం ప్రూనింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి, లేదా కంటైనర్ సైజ్ చేంజ్ చేయాలి ఒక్కోసారి మనము షిఫ్ట్ చేసినప్పుడు, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మొక్కకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నాకు తెలిసింది ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. సో దట్ మీరు మొక్కను రక్షించుకోగలుగుతారు. అండ్ మొక్కను ఎలా పెంచుకోవాలి అనేది మనము తెలుసుకోవడానికి టిప్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనము పిడికేడు అన్నంతో ఎట్లా మనము మొక్కలకి స్ప్రే చేసుకుని మనము ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అనమాట, అంటే రెండు రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది మొక్కలకి మనం స్ప్రే చేసుకోవడానికి. అండ్ మనకు తెలుసు పాడైపోయిన అన్నం ఏదైనా ఉన్నా కూడా దీనికి మనం యూస్ చేసుకోవచ్చు అబ్బా, అంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా. ఒక్క పిడికెడు అన్నము, అలాగే కొద్దిగా పుల్లటి మజ్జిగ, పుల్లటి మజ్జిగలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చక్కగా ఈ రైస్ని, మనం ఏదైతే అన్నం వేస్తామో అది ఫెర్మెంటేషన్ చేసి చాలా బాగా మొక్కల్ని మనం రక్షించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి, నేనైతే ఒక పిరికడ అన్నం ఇవాళ మీకోసం తీసుకొని వచ్చాను చూపిద్దాం అనేసి. అండ్ అలాగే మజ్జిగ, ఇక నేను ఆల్రెడీ ఇదైతే బాటిల్లో చేసి పెట్టాను అబ్బా, ఇది నేను ఎప్పుడూ ఇట్లా రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఏవైనా సరే పెస్టిసైడ్స్గా మనము కొన్ని కొన్ని నీమాయిల్ కానీ, ఇట్లాంటి ఇంట్లో తయారు చేసుకునేటటువంటి లిక్విడ్ పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ మనం ఈజీగా తయారు చేసుకునేవి, అలాగే కొన్ని మనం ఇలా బాటిల్స్లో మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీగా ఉంటే కనుక చక్కగా మనం వీక్లీ వన్స్ కానీ, 3 డేస్కి ఒకసారి కానీ మొక్కలకి అలా 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 స్ప్రే చేస్తుంటే
సూపర్ గా పెరుగుతాయి. సరే ఇది సింపుల్ టెక్నిక్, ఏం లేదు. కాకపోతే ఇది ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనం ఒకసారి మనం రివైజ్ చేసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే కనుక మొక్కలకు అప్లై చేస్తాము, అలాగే మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి, ముద్దుగా పెరుగుతాయి అన్నమాట. చలో ఇప్పుడు చేద్దాం. సరే ఈ అన్నం తీసుకొచ్చాను, కానీ మీకు ఇక ప్లాస్టిక్ బాటిల్ అయితే కావాలబ్బాయి తయారు చేసుకోవడానికి. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ అయితేనే మీకు కొంచెం మనం దీని గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఇలా లిడ్ అనేది అంటే మూత మనము లూజ్ చేయొచ్చు. సో అందుకని మనం ఏదైనా వేస్ట్గా పడేసేటటువంటి ఒకసారి యూస్ చేసి వన్ టైం యూస్ చేసి డిస్పోజబుల్ బాటిల్స్ అయినా కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని తీసుకోవాలి బాటిల్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైస్. రైస్ ఏం లేదండి, మీకు కనిపించడానికి నేను ఇదిగోండి ఇది ట్రాన్స్పరెంట్ కానీ ఎప్పుడు జగ్గు తీసుకొని వస్తా. ఏం లేదు, దీనికి మనం అన్నం కొంచెం ఇలా మెత్తగా చేసి ఇందులో వేసేయాలి. ఈ అన్నం మెత్తగా చేసి ఇలా వేసిన తర్వాత ఇందులో మనం మజ్జిగ పోయాలి. ఇక మజ్జిగ మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే చలికాలం కాబట్టి కొంచెం బాగా ఫెర్మెంట్ అవ్వాలి మజ్జిగ. లేదా మీరు డైరెక్ట్గా ఇలా ఫెర్మెంటేషన్ అయినటువంటి మజ్జిగ, పులిసిపోయిన మజ్జిగ అయినా ఇందులో యూజ్ చేయొచ్చు. అలాగే ఇలా అప్పటికప్పుడు తయారు చేసి వేసినా కూడా ఎట్లాగో ఇది తయారవడానికి మనకు 15 డేస్ పడుతుంది అబ్బా ఈ లిక్విడ్. సో అందుకనేసి దీన్ని మనము ఇలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. నేనేంటంటే ఇందులో చేస్తున్నాను, మీరు ఇందులో చేయకండి. ఇలాంటి దాంట్లో చేసినా కూడా ఇలాంటి బాటిల్లోనే మీరు దాన్ని మళ్ళీ ఫైనల్గా అయితే అందులోనే పోయాలి. సో స్మూత్గా దీనికి మళ్ళీ ఈ పెరుగు ఎలాంటిది యూస్ చేసుకోవాలండి ఈ మజ్జిగకి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏది అవైలబుల్గా ఉంటే అది మన దగ్గర ఉన్నది ఫస్ట్. సో మీకు ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగైనా ప్రాబ్లం లేదు, ఇంకా మీకు ఆవు పెరుగు దొరికితే ఇంకా అదృష్టము, లేదా ఇంకా దేశీయ ఆవు పాలు దొరికితే ఇంకా లక్కీ. కాదు దాన్ని బట్టి, దొరికేదాన్ని బట్టి మీరు మజ్జిగను తయారు చేసుకోవాలి. సో చూసారా ఇది. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఇలాంటి బాటిల్లో దీన్ని పక్కకు తీసి పెట్టాలన్నమాట. ఖచ్చితంగా ప్లాస్టిక్ బాటిల్లో యూజ్ చేసుకోవాలి. సో పాడైపోయిన అన్నము పుల్లటి మజ్జిగతో తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్. సో దీన్ని మొక్కలకి మనం పెస్ట్ కంట్రోల్కి కానీ అలాగే మొక్క గ్రోత్కి కానీ ఉపయోగించుకోవచ్చు. ప్రతి మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు, ముఖ్యంగా మందార పువ్వుల్లో కానీ, మందార మొక్కలో ఉన్నటువంటి పిండి నల్లి, అలాగే రోజెస్కి అంటే ఫ్లవర్ ప్లాంట్స్ని బాగా చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం కూరగాయ మొక్కలకు కూడా వస్తూ ఉంటాయి, టమాటో మొక్కలకు వస్తూ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. వింటర్ సీజన్లో మీకు పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇలాంటివి మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలండి. సో దీన్ని ఇప్పుడు నేను ఎలా స్ప్రే చేస్తానని చూపిస్తాను. ఆల్రెడీ బాటిల్లో తయారు చేశాను కదా, ఇది స్ప్రే చేస్తాను. ఇదైతే మీరు ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని మీరు ఒక కంటైనర్లో, ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నా నేను, ఇక చూడండి అబ్బా ఇందులో తయారు చేసిన తర్వాత రోజుకు ఒక్కసారి ఈ బాటిల్ జస్ట్ ఇట్లా మీరు ఒకసారి ఇలా లూజ్ చేసి గ్యాస్ రిలీజ్ చేసి మళ్ళీ ఇలా పెట్టాలి. ఒకసారి ఇలా మళ్ళీ దీన్ని షేక్ చేసి పెట్టేసేయాలి. ఒక చల్లటి ప్రదేశంలో నీడలో పెట్టాలండి, ఎండలో పెట్టకండి. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే CO2 అంటే గ్యాస్ రిలీజ్ అవుతుందండి, కార్బన్ డైఆక్సైడ్. సో దట్ మనము దాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చేయలేదనుకోండి ఇది పేలిపోతుంది, అంటే మొత్తం అంత సడన్గా ఇది పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాన్యువల్ స్ప్రేయర్ అయితే మీ దగ్గర ఉండాలి. గార్డెనింగ్ చేస్తున్నారా, ఇలాంటి మాన్యువల్ స్ప్రేయర్ 5 లీటర్స్ కానీ 2 లీటర్స్ కానీ దగ్గర ఉంటే చాలా ఈజీగా మొక్కలకి స్ప్రే చేయడానికి కుదురుతుంది. అదేదో బ్యాటరీ అని, కరెంటు అని ఇలాంటివి నేను యూజ్ చేయను అబ్బా, అవి అంత యూజ్ అనిపించవు. ఇది బెస్ట్, అంటే మీకు కొద్దిసేపు అట్లా హ్యాపీగా పైకి వచ్చి బ్రష్ చేసుకుంటూ మొక్కలకి ఇట్లా స్ప్రే చేసేస్తే అవి కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి. ఫిల్టర్ చేసి మాన్యువల్ స్ప్రేయర్లో పోస్తానండి. ఒక 15 రోజుల తర్వాత ఇది తయారవుతుందండి. ఈ 15 రోజులకి ఇది అన్నం ఏమవుతుంది అంటే కరిగిపోతుంది మొత్తం ఇందులో. సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను చూస్తున్నారు కదా ఇంత లిక్విడ్ తీసుకుంటున్నాను, దీన్ని మళ్ళీ డైల్యూట్ చేసుకోవచ్చు మీరు. సో దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకోవచ్చు.
సో ఒక 10 ml కంటే ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 1 లీటర్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం స్ప్రే చేద్దాం మొక్కలకి, మందార మొక్కలకి, తర్వాత మల్లె చెట్టుకి. అసలు ఇంకా మర్చిపోయాను, మీరు కరివేపాకు చెట్టుకి స్ప్రే చేస్తే చాలా బాగా పెరుగుతుంది. అమ్మ రెడీ అయిపోయింది. దీన్ని స్ప్రే చేయొచ్చు, ప్రతి మొక్కకి స్ప్రే చేయొచ్చు. మళ్ళీ దీనికి దానిక ఏ డౌట్స్ లేవబ్బా మీకు. చక్కగా అన్ని మొక్కలు స్ప్రే చేసుకోండి, అండ్ ప్రతి పెస్ట్ కంట్రోల్కి ఇది పనిచేస్తుంది. చాలా బాగా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మీకు పిండినల్లి ఉందా ఇమ్మీడియట్గా తయారు చేసుకోండి, లేదా మీరు తయారు చేసి అట్లా పక్కన పెట్టేసేయండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 3 మంత్స్ దాకా మీకు నిల్వ ఉంటుంది. మళ్ళీ 3 మంత్స్ అవ్వకముందే మీరు మళ్ళీ ఒకసారి తయారు చేసి ఉంచాలి, అప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఎప్పుడు మన దగ్గర రామబాణం అనేది రెడీగా ఉంటుంది మొక్కల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. చలో ఇప్పుడు మనం స్ప్రే చేద్దాం. దీన్ని నేను మందారం మొక్కకి స్ప్రే చేస్తున్నా. ఇది చాలా రోజుల నుంచి మీకు ఈ మొక్కను చూపిస్తున్నా అండి, ముద్ద మందారం కదా. చక్కగా ఇది ఒక్కసారి కూడా దీనికి ఎలాంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు, చాలా హెల్తీగా ఉంటుంది మొక్క. నేను ఎప్పుడూ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కానీ 1 వీక్ ఒకసారి కానీ నీమ్ ఆయిల్ ప్లస్ ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఫెర్టిలైజరు, సో ఇలాంటివి అన్నంతో తయారు చేసిన ఫెర్టిలైజర్ మందారం మొక్కలకి పూల మొక్కలకి చక్కగా నేను స్ప్రే చేస్తూ ఉంటాను. సో అందుకని మొక్క చాలా హెల్తీగా ఉంటుంది, ఎలాంటి రోగాలు ఉండవు. మీకు ఇంకో మందారం కూడా చూపిస్తా. ఇది ఇంకొక మందారం అండి, దీనికి కూడా ఎప్పుడు మొక్క నిండా ఉంటాయి, చిన్న కంటైనర్ ఇచ్చినా కూడా. దీన్ని కూడా స్ప్రే చేస్తున్నాను. చూసారా, మొక్క మొత్తం తడిచిపోయేటట్టు ఇట్లా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మొక్క చాలా హెల్తీగా ఇలా చక్కగా వస్తాయి, పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. కరివేపాకు చెట్టుకు కూడా మీరు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి. పుల్లటి మజ్జిగ ఈ అన్నంతో చేసింది, దీనికి కూడా ఆకుముడత తెగులు అనేది రాదు, తర్వాత ఎలాంటి పెస్ట్ అటాక్ ఉండదు. చాలా చక్కగా ఇలా మొక్క తడిచిపోయేటట్టు స్ప్రే చేస్తే కనుక చాలా అద్భుతంగా పెరుగుతుంది మొక్కలు అనేవి. సో ఇంకా నేను అన్ని మొక్కలకి ఇవాళ స్ప్రే చేస్తాను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నా అండి. సో చూసారు కదండి, ఇది మనం పుల్లటి మజ్జిగ అలాగే అన్నంతో మనం ఇలా ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ రెండు రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మొక్కలను చాలా చక్కగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మొక్కలకి స్ప్రే చేయాలి, ఇంకా చిక్కుడుకి అన్నిటికీ కూడా. తీగ చిక్కుడు ఇయర్ అంతా అంటే సంవత్సరం అంతా కాసే తీగ చిక్కుడు చాలా మంది అడుగుతున్నారు. ఆ మొక్క కూడా ఇక్కడ ఉంది, నేను ఒక్కసారి మళ్ళీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి చాలా బాగా వస్తాయండి కాయలు ఇవి. ఈ విత్తనాలు మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి చూడండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. మొక్క కూడా చాలా అందంగా చాలా చక్కగా బుషీగా పెరిగిపోతుంది. ఒక 5 విత్తనాలు వేసుకుంటే చాలు, నేను పంపించేవి కూడా దగ్గర దగ్గర 20 విత్తనాలు ఉంటాయి, మీకు చాలా చక్కగా యూజ్ అవుతాయి. సో ఈ మంచి సీడ్స్ మనము మంచి హార్వెస్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం సాయిల్ తర్వాత సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి విత్తనం అయితే అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని అది మొలకెత్తి చక్కగా పెరుగుతుంది. అన్ని కండిషన్స్ని కూడా అది ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే శక్తి దానికి ఉంటుంది అనమాట. సో అలాంటి విత్తనాలు మనం తీసుకోవాలి టెరెస్ గార్డెన్లో, ఎందుకంటే కొన్ని కొన్ని వేసుకుంటాం కదా మొక్కలు, ఒక మొక్క చనిపోయినా కూడా మనకు బాధ అనిపిస్తుంది. సో అదనమాట. అండ్ ఆ విత్తనాల కోసం అలాగే ఆల్మిక్స్ కేక్ పోషకాలు అందించాలి కదండి మొక్కకి. మనం పోషకాలు ఇస్తేనే అవి చక్కగా వాటి ఆహారాన్ని తయారు చేసుకొని మనకు ఆహారాన్ని అందిస్తాయి. సో అదనమాట. సో ఇవేవి చేయకుండా మనం ఓకే ఓన్లీ నీళ్ళు పోస్తూ మనం హార్వెస్ట్ రావాలంటే కనుక చాలా తక్కువ వస్తుంది ఈల్డ్ అనేది. సో అది ఉన్న విషయమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అది తెలుసుకోకుండా మనము ఈల్డ్ రావట్లేదని బాధపడుతూ ఉంటాము. సో అది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్తో మీకు ఉపయోగపడే వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. మన 50K త్వరగా రీచ్ అవ్వాలని కోరుకోండి, సెలబ్రేషన్స్ చేసుకుందాము. సరే, బాయ్ బాయ్.